దేవుని స్తోత్రములు మీ అందరికీ ప్రభు నేస్త క్రీస్తు వందనాలు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథాల నుంచి ఆ పౌలు రొమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చదువుకుందాం దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి అనగా అనగా ఆయన సంకల్పం ఆయన సంకల్పము సమకూడి సమస్తమును సమకూడి దేవుని స్తోత్రం ఇక్కడ చదివిన లేఖన భాగం మనం ధ్యానం చేసినట్లయితే ఆ పౌలు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కొలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని పౌలు చెబుతా ఉన్నాడు ఈ మాటను ధ్యానం చేస్తే ఎవరిని ప్రేమించేవారికి దేవుణ్ణి ప్రేమించేవారికి చూడండి ఈరోజున మానవుని జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరండి ఏదైనా తోటలో ఆదాము అవలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరారో తినవద్దన్నప్పండు వారు తిని దేవునికి దూరం అయిపోయారు ఆయన ఆజ్ఞలకు దూరం అయిపోయారు అందుకనే ఆ రోజు నుంచి వారు దేవుణ్ణి ప్రేమించే మనస్తత్వం వారికి లేదు దేవుని ప్రేమించే ఉద్దేశం వారికి లేదు ఈ లేఖన భాగంను ధ్యానం చేసినట్లయితే దేవుణ్ణి ప్రేమించేవారు ఏ వ్యక్తి దేవుని ప్రేమిస్తాడు అంటే ఒక వ్యక్తిలో పాపం ఉన్నప్పుడు ఒక వ్యక్తిలో ఆ దోషం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రభువుని ప్రేమించలేడు ఎందుకంటే మీరు నన్ను ప్రేమించినట్ల నా ఆజ్ఞలకు అయికుంటారని యేసు వారు చెబుతున్నారు తన దేవుడు యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాడు పంపించినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు స్త్రీలో మనందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన రక్తం ద్వారా మనందరి పాపములు దోషములు క్షమించబడ్డాయి ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలు గైకొనేవారు ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారు మాత్రమే నన్ను ప్రేమిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక్క మాట వ్యవహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయము వచ్చును మీరు నన్ను ప్రేమించిన ఎడలా మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను నా గైకొందురు ఇక్కడ మన చదివిన లేఖన భాగం ధ్యానం చేస్తే దేవుణ్ణి ప్రేమించు వారికి ఈ రోజున ప్రతి ఒక్కరూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబుతుంటారు అయితే దేవుణ్ణి నీవు నేను మనం ఆయన ప్రేమించినట్లయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం గైకొంటాం ఏ వ్యక్తి ఆజ్ఞలు గైకొంటాడో ఆ వ్యక్తి దేవుణ్ణి ఖచ్చితంగా ప్రేమిస్తాడు అందలో ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే పౌలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడు ఒకప్పుడు నేను ప్రభుని ప్రేమించిన వాడిని కాదు ప్రభు సంఘాన్ని ప్రేమించిన వాడు కాదు సంఘమును హింసించిన వాడును కారణం ఏంటి ఆ రోజున నాలో దేవుని లేవు నేను ప్రభువుని ప్రేమించలేకపోయాను ఆయన సంఘాన్ని హింసించిన వాడిని మన చదివిన లేఖన భాగం ధ్యానం చేసినట్టయితే నేను అనే మాటకు అక్కడ అర్థం ఏంటంటే పౌలు దేవుని ప్రేమిస్తున్నాడు నీవు నేను కూడా దేవుని ఆజ్ఞలను గైకున్నప్పుడు నీవు నేను కూడా దేవుని ప్రేమిస్తాం దేవుని ప్రేమించినప్పుడు దేవుడు కొరకు అనేకమైన ఆశీర్వాదాలు సిద్ధం చేసి ఉంచున్నాడు అందుకని ఇక్కడ ఆ యోహాన్ ఈ పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన కనుక ధ్యానం చేస్తే నేను దేవుని ప్రేమిస్తున్నాను అనే వ్యక్తి ఆయన ఆజ్ఞలు గైకుంటేనే ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ ఉంటుంది ఏ వ్యక్తి అయితే ఆజ్ఞలు గైకొనడో ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ ఉండదు దేవుని ప్రేమ ఎప్పుడు నీలో ఉంటుంది అని అంటే శ్రమలో నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అందుకే అక్కడ చదివిన లేఖన భాగం ధ్యానం చేస్తే నీవు నేను కూడా మొదట దేవుని ప్రేమను కలిగి ఉండాలి అంటే దేవుని ప్రేమ ఎప్పుడు నీలో ఉంటుంది ఆయన ఆజ్ఞలను గైకొనాలి ఆయన కట్టలను గై కొనాలి అయితే నీకు కష్టం వచ్చినా నీకు ఇబ్బంది అయినా సరే నీకు ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా సరే కూడా నీవు నేను ఆ శ్రమల వైపు చూడకూడదు కానీ కష్టాల వైపు చూడకూడదు కానీ నిందల వైపు చూడకూడదు కానీ నీవు నేను ఆజ్ఞలను కైక్కున్నట్లయితే మన ప్రభు యేసు క్రీస్తువాన్ని ప్రేమించేవారు కానీ ఉంటాం అందుకని అలాంటి వారికి దేవుడు ఎన్నో రకాల ఆశీర్వాదాలు దాచి ఉంచాడు ఎన్నో రకాల దీవులు దేవుడు దాచి ఉంచాడు అందుకనే ఈ విషయాన్ని పౌలు స్పష్టంగా చెబుతూ దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా దేవుడు ఆయనను ప్రేమించే బిడ్డలుగా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం కడగబడతామో ఎప్పుడైతే ఆయన శిలువ దగ్గరకు మనం వస్తామో మన పాపం ఒప్పుకుంటామో ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా మనం కడగబడతామో అప్పుడు ఆయన ఆత్మ నీలో ఉంటుంది ఆయన ఆత్మ నాలోనికి వస్తుంది అప్పుడు శత్రువును సహితం కూడా మనం ప్రేమించగలిగేవారు ఉంటాం ఆ పోస్తుల పౌలు కొరింతలాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయము మొదట మొదటచ్చును మనుషుల భాషలతోను మనుషులు భాషలతోను మాట్లాడినను నేను మాట్లాడినను రోగిడి కంచును ఇక్కడ పౌలు స్పష్టంగా చెబుతున్నాడు దేవుని ప్రేమ గనుక నాలో లేకుండా ఉంటే నేను దేవుని ప్రేమిస్తున్నానకి రుజువు కాదు అందుకని భాషలు మాట్లాడితే మాట్లాడవచ్చు ప్రవచనాలు చెబితే చెప్పొచ్చు లేకపోతే అద్భుతాలు చేస్తే చెయ్యొచ్చు కానీ నాలో క్రీస్తు ప్రేమ లేకోకుండా ఉంటే నేను నిష్ప్రయోజనం అయిపోతానంటాడు పౌలు అందుకని ఇక్కడ నాలుగు వచ్చిన కూడా ఒకసారి చదుద్దాం కొరింత రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయంలో నాలుగు వచ్చిన ఒకసారి చదివినట్లయితే ప్రేమ దీర్ఘకాలం దీర్ఘకాలం ఉంటుంది ఇక్కడ ప్రేమ అనేది దీర్ఘకాలం ఉంటుంది ఉదయం ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది తర్వాత సాయంత్రానికి ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది అంటే అది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది అందుకని పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు అదిగో నన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు ఎందుకున్నాడు అంటే దేవుని ప్రేమను అనేక ప్రకటించాలి దేవుని ప్రేమను అనేక మందికి తెలియపరచాలి ఒకరోజు యేసుప్రభు దగ్గరికి శాస్త్రుల పరిశీలు ఒక స్త్రీని తీసుకొచ్చారు ఆమె వ్యభిచారం చేస్తూ పట్టబడిందని చెప్పి ఈమెను ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుతూ ఉన్నారు అయితే నీవేం చెబుతావని చెప్పి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పుడు మీలో పాపం లేని వాడు ఎవరో మొట్టమొదటి ఆ మీద రావేమన్నప్పుడు చిన్న పెద్ద మొదలుకొని రాళ్ళు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు వారి మధ్యలో స్త్రీ ఒకటే నిలబడి ఉంది వారి మధ్యను అని ఉంది అక్కడ అంటే కారణం ఏంటంటే అక్కడ ధర్మశాస్త్రానికి యేసు ప్రభుకి మధ్యలో ఆమె నిలబడినట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు ప్రభు అన్నాడు అమ్మ నిన్న ఎవరు శిక్షించలేదా నేను కూడా నిన్ను శిక్షించను అంటే ఆయన ఏమై ఉన్నాడు ప్రేమ కలిగిన వాడు మన జీవితాల్లో కూడా క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నాం మన మంచిది క్రీస్తుని కలిగి అని చెప్పుకోవటం కాదు కానీ క్రీస్తు ప్రేమను నీలో నాలో అనేక మందికి చూపించగలిగినప్పుడే నిజమైన ప్రేమ నీలో ఉంది నిజమైన ప్రేమ నాలో ఉంది ఆ ప్రేమను అనేక మంది చూచినట్లుగా ఆయన ప్రేమను అనేక మందికి ప్రకటించినట్లుగా ఉండాలి ఆమెకు ఏం చూపించాడంటే అమాని పిలిచాడు అంటే ఆమెకు ఏం చూపించాడు ఆయన ప్రేమను చూపించాడు అలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే ఎక్కడ దొరకలేదు ఆమెకు ఈ రోజున మన జీవితాల్లో కూడా అందుకే దేవుడిని ఎన్నుకుంది నా ప్రేమను లోకానికి ప్రకటించండి నా ప్రేమను లోకానికి పంచండి అందుకనే శిష్యుల్ని ఆయన ఎన్నుకున్నాడు ఆయన శిష్యుల్ని ఎన్నుకుని మీరు వెళ్ళండి అని చెప్పాడు ఏం చెప్పాలి నా ప్రేమను అనేక మందికి పంచండి యవన్ మూడు అధ్యయ పదహారు రుచుల్లో కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అపరిమితమైన ప్రేమతో ఆయన ప్రేమించాడు అదిగో నిన్నటికంటే ఈరోజు మన మీద ఆయనకి ఎక్కువ ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు రోజు కంటే రేపు ఆయన మన పట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు అందుకని మన జీవితాల్లో కూడా నీవు నేను మనల్ని ఎందుకు ఎందుకున్నాడంటే ఆయన మనలను మనలో ఆ క్రీస్తు ప్రేమ నుంచి ఆ ప్రేమను అనేక మందికి పంచమని మనల్ని పంపిస్తున్నాడు దేవుని స్తోత్ర చదిర లేఖన భాగం కనుక మనం ధ్యానం చేస్తే ఆయన నిన్ను నన్ను ఎందుకు ఎందుకు అంటే ప్రేమను పంచడానికి అక్కడ పౌలు ఎన్నో రకాల శ్రమలు పొందాడు ఎన్నో రకాల శ్రమలు పొందినప్పుడు కూడా ఆ క్రీస్తు ప్రేమనే అనేక మంది పంచుతున్నట్టుగా మనం చూస్తున్నాం రెండో కోరింత రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన రాళ్లతో ఇక్కడ చూడండి ఈ వచ్చిన మనం ధ్యానం చేస్తే ఆ పోసిన పౌల్ని ఒకటి తక్కువ ఐదు సార్లు యూదులు కొట్టారు కొరడాతో దెబ్బలు కొడుతుంటే ఆయన ఏం చూపిస్తున్నాడంటే ఆయనలో ఉన్న తన రూపాన్ని చూపించట్లేదు కొంతమంది అంటారు నేను ఎంత మంచివాడు అంత మంచివాడిని నా కోప అంత చెడ్డోండి అని చెబుతారు అంటే ఇక్కడ పౌల్ని ఎంత కొట్టినా సరే ఆయనలో ఏమాత్రం కూడా తన నిజరూపేన బయటకు వస్తుందంటే అంటే ఆయనలో ఏమీ రావట్లేదు ఎందుకంటే ఆయనలో క్రీస్తు ప్రేమతో నింపబడిపోయాడు అక్కడ ఒకటి తక్కువ ఐదు సార్లు ఆయన్ని కొట్టినారు యేసు ప్రభుని దక్కు నలభై దెబ్బలు కొట్టారు అయినప్పుడు కూడా ఆయనలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన ముఖం మీద ఉమ్మూసారు ఆయన వెనక మనిషి గుద్ది ఎవరు గుద్దారో చెప్పన్నారు ముఖం మీద ఉమ్మూసి ఎవరు ఊశారో చెప్పన్నారు కానీ ఆయనకు తెలుసు ఎవరు కొట్టారో తెలుసు కానీ వారి పేరు చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడలేదు భయబురంధులు యేషోబు విషయంలో పోతిపరు భార్య చెయ్యి నేరాన్ని మీద మోపినప్పటికి కూడా యేషోబుకి తెలుసు నేను పాపం చేయలేదని తెలుసు కానీ అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన మీద నేరం మోపుతున్నప్పుడు ఆయన నేను చెయ్యలేదని చెప్పి కూడా కనీసం ఆ మాట చెప్పడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే ఆయనలో అంత ప్రేమ ఉంది ఆ పోతీపరు భార్య నేరం మోపుతున్నా ఆయన మాత్రం తిరిగి ఆమె మీద నేరం మోపలేదు ఎందుకు మోపలేదంటే ఆయనలో ప్రేమ ఉంది దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తే అలాంటి క్రీస్తు ప్రేమ నీలో ఉండ అలాంటి క్రీస్తు ప్రేమ నాలో ఉంటే ఆ ప్రేమను అనేక మందికి పంచగలిగితే అనేక మందిని ప్రభుత్వకు నడిపించగలుగుతాం అందుకని దేవుడిని ఎందుకు ఎందుకు అంటే దేవుని ప్రేమించే మనసు నీలో ఉండి దేవుని ప్రేమించే మనసు నాలో ఉండి అందుకనే ఆ ప్రేమను అనేక మందికి తెలియజేయటం ద్వారా అప్పుడు దేవుడిని పట్ల అనేక రకమైన కార్యాలు అనేక రకమైన మేలు చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉంది అందుకని దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన దయా సంకల్పం చొప్పున పిల్లబడ్డ వారికి మేలు కలుగుటకాయ ఆ నిన్ను పిలిచాడు ఆ ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయనను నీ పని అందుకనే ఈ ఉదయకాల సమయంలో మన చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్టయితే నీవు నేను ఆయన ప్రేమించాలి అందుకనే ఆ పౌలు చెరసాల్లో వైబడ్డాడు క్రీస్తు ప్రేమను పంచడానికి ఆయన సువార్తను ప్రకటించడానికి బయలుదేరినప్పుడు అక్కడ ఒక దెయ్యం పట్టినటువంటి ఒక యవనాస్తు శోధి చెప్పుతూ ఆమె ద్వారా అనేక మంది లాభం పొందుతున్నప్పుడు ఆమెలో ఉన్న దెయ్యాన్ని విడిపించినప్పుడు అప్పుడు ఆ వారందరూ కలిసి పావుల మీద పడి వారిని కొట్టి అదిగో గ్రామ స్థామిలోకి వెళ్ళారు అయినా సరే వస్త్రాలు చినిగిపోతున్నాయి వారు గుద్దుతున్నారు అయినప్పుడు కూడా క్రీస్తు ప్రేమతో నింపబడ్డవాడాయి అదిగో ఎవరి విషయంలో కూడా కనీసం ఆలోచనలు కానీ తలంపులు కానీ చిన్న బాధ కూడా తెచ్చుకోకుండా ప్రేమనే వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తున్నాం అదిగో అప్పటికి వారి కోపం చాలేదు అదిగో వారిని తీసుకెళ్ళి అదిగో సిరసల్ల అధిపతి చెప్తే ఆ అధిపతి వారిని ఇంకా బాగా కొట్టి అదిగో బొండాలు బిగించి వారిని సరసాల లోపలికి త్రోసి వేశాడు లోపల త్రోసి వేస్తే జరిగింది ఏంటంటే వారు మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారు మధ్యరాత్రి వేళ దేవుని స్థుతిస్తూ ఉన్నారు కారణం వారిని ఎంత కొట్టినప్పటికి కూడా ఎన్ని గాయాలు అయినప్పుడు కూడా వారిలో నుంచి దేవుని ప్రేమే వ్యక్తమవుతుంది కానీ అందుకే దేవుడు పౌల్ని పిలిచాడు ఈరోజున నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే క్రీస్తు ప్రేమను కలిగి ఆ ప్రేమనే మనం ఇతరులకు పంచగలిగే వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఆ రాత్రి మధ్యరాత్రి వేళ వారు బాగా దెబ్బలు తిన్నప్పుడు కూడా అదిగో సరసలధిపతిని దూషించలేదు లేకపోతే ఆ ఊర్లో కొట్టిన వారిని కూడా వారు దూషించలేదు దూషిస్తే వారిలో దేవుడి ప్రేమ ఉండేది కాదు ఈరోజు నిజమైన ప్రేమ ఎప్పుడు తెలుసుదంటే ఎవరైనా దూషించినప్పుడు అప్పుడు నీవు కూడా వారిని దూషిస్తే అప్పుడు నీలో క్రీస్తు ప్రేమ లేనట్లు లెక్క అయితే పౌలు ఆ వారిని దూషించలేదు పన్నెత్తి మాట కూడా వారు మాట్లాడలేదు అంటే వారిలో దేవుడి ప్రేమ ఉందని నిరూపించారనమాట దేవుని వాక్యం ధ్యానం చేస్తున్న మన జీవితాల్లో నీవు నేను కూడా దేవుని కలిగి ఉండని చెప్పుకుంటున్నావు దేవుని ప్రేమ కలిగి ఉండని చెప్పుకుంటున్నావు అయితే నీవు నేను కూడా ప్రేమను కలిగి కలిగుండని చెప్పుకోవటం కాదు కానీ క్రీస్తుని కలిగిన ప్రేమ అనేక మందికి చూపించేవారుగా ఉండాలి ఆ మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుతూ దేవుని స్థుతించారు ఖైదీలందరూ వింటూ ఉన్నారు అకస్మాత్తుగా ఒకసారి ఒక్కసారి నుంచి పరిశుద్ధాత్మ శక్తి ఆ సరసాల మీదకి వచ్చినప్పుడు అదిగో సరసాల పునాదులు మొత్తం కూడా కదిలిపోయినాయి అదిగో ముయ్యిబడ్డ తలుపులన్నీ తెరవబడిపోయినాయి ప్రతి ఒక్కరి బంధకాలు ఊడిపోయినాయి ఆ సమయంలో సిరసల అధిపతి ఖైదీలందరూ పారిపోయి అప్పుడు అతడు ఒకేసారి లేచి వచ్చాడు అతడు ఇంతమంది ఖైదీలు ఉన్నారు కదా పారిపోయారు కదా అని చెప్పి అతడు తన కత్తి తీసుకొని అతడు తనకు తానే ప్రాణహాని చేసుకోబోతున్నప్పుడు ఆ పోసిన పౌలు అంటాడు సహోదరుడా నీవు ఏ హానియు చేసుకొనవద్దు ఏమంటే పౌల్ని ఎంతగానో కొట్టాడు పౌల్ని ఎంతగానో చేతులు బేడీలు వేశాడు లోపల త్రోసివేసాడు పౌలంటే కక్ష కట్టాడు పౌల మీద ఎంతగానో కఠినంగా వ్యవహరించాడు కానీ తిరిగి పౌలు అదే కఠినత్వంతో ఆ సరస్సు ఆధిపత్యంక చూడలేదండి క్రీస్తు ప్రేమను అక్కడ చూపించాడు అందుకనే పరిస్థితికి అందరించింది ఆ చదివా మొదటి కొరిది రాసిన పత్రిక పదమూడు అధ్యాయం నాలుగోచంలో ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది ఎంతగా కొట్టినప్పుడు కూడా శరసాల వేసినప్పుడు కూడా శ్రమలు సహిస్తున్నప్పుడు కూడా వారు చూపించింది ఏంటంటే క్రీస్తు ప్రేమనే చూపించారు క్రీస్తు ప్రేమ ద్వారా అనేక మందిని ప్రభులోకి నడిపించవచ్చు క్రీస్తు ప్రేమ ద్వారా శత్రుని ప్రభులోకి నడిపించవచ్చు ఈ రోజున క్రీస్తు ప్రేమ లేక క్రీస్తు ప్రేమ ఉన్నట్టుగా క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నట్టుగా ఈరోజు క్రీస్తు ప్రేమను చూపించలేక అనేక మంది ప్రభులు నడిపించలేకపోతున్నారు సరసాల అధిపతి విషయంలో అంటాడు సహోదరుడా అని అంటున్నాడు ఎందుకు సహోదరుడు అంటే సహోదరుడుగా భావించాడు రాత్రి ఆ రోజున అతన్ని బాగా కొట్టినప్పుడు కూడా అవన్నీ కూడా క్రీస్తు ప్రేమ ఉండటం వల్ల క్రీస్తు ప్రేమ కలిగి ఉండటం వల్ల అవన్నీ మర్చిపోయాడు మర్చిపోయాడు కాబట్టి అతని సహోదరుడు అని పిలవగలిగాడు వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో నాలుగవచ్చును దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టిన వారందరూ పుట్టిన వారందరూ లోకమును జయించుదురు దేవుని మూలముగా పుట్టినవారు వారు లోకమును జయించురు లోకమును జయించిన లోకమును జయించిన విజయము విజయము మన విశ్వాసమే మన విశ్వాసమే దేవుని మూలంగా పుట్టినవారు వారు పౌలు దేవుని మూలంగా పుట్టినవారు వారు ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుండగా దేవుని మూలంగా నీవు నేను పుట్టినట్లయితే ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు శత్రువుని సహితంగా మనం ప్రేమించగలిగేవారుగా ఉంటాం ప్రేమించగలిగే ప్రేమించగలిగేవారుగా ఉంటాం ఒక రోజున దావీది విషయంలో సిగ్లక్కుల ఉన్నప్పుడు అమాలేఖీలు అక్కడికి వచ్చి గుడారాలు కాల్చివేసేసారు వారు దాసులందరూ కూడా కొట్టేసేసి వారు భార్యలు పిల్లలందరూ కూడా దోషులు వెళ్ళిపోతున్నారు దావీది పక్కన ఉన్న వారందరూ కూడా దావీ మీద కోప్పడిపోయారు దావీ మీద కోప్పడిపోయారు దావీది చంపాలని చూశారు ఆ సమయంలో దాబీదు దేవుడనే హోవాను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు శ్రమలో కూడా నువ్వు దేవుడిని ప్రేమిస్తే కష్టాలు వచ్చినా సరే నువ్వు ఆయనే ప్రేమించేవారుగా ఉండాలి దాబీదు ఆ పరిస్థితిలో కూడా అన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా అన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా దాబీదు ప్రభు సనికొచ్చి మోకరించి ఆయన సన్నిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అప్పుడు దావీదు దేవుడు అన్నాడు ఇగో నీవు వెళ్ళు వారు కలుసుకుంటావు వారిని జయిస్తావు అదిగో నీవన్నీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటావని వారు బయలుదేరి వెళ్ళమన్నప్పుడు దేవుడు దాబీతో చెప్పినప్పుడు దావీది తిరిగి ప్రయాణమే వెళ్తున్నాడు గ్రంథం ముప్పై అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దాబీది వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కాయల పడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అతడు ఎవరై అంటే అతడు అక్కడ పడిపోయి పడిపోయినాడు ఓపిలేక ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళాడు అతను పరామర్శించారు అది అతడు కాయల పడిపోయినాడు అతను ఇచ్చాడు అతను ఆహారం పెట్టాడు శక్తి పొందుకున్నారు అతడు శత్రువే అతను గుడాల కాల్చివేస్తున్న ఒక వ్యక్తి దోచుకెళ్ళిన వారిలో ఒక వ్యక్తి ఆయన అయినప్పుడు కూడా దాబీద ఆ వ్యక్తిని ప్రేమించాడు శత్రువు ప్రేమించే మనసు దాబీదులు ఉంది ఒక రోజున సిమ్మి అనేవాడు వచ్చి దాబీదిని దుర్మార్గుడు చీపు అని అంటున్నాడు అసహించుకున్నాడు తాబీదిని అయినప్పుడు కూడా సిమ్మిని దాబీది ప్రేమిస్తున్నాడు కార్వెంటీ దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని చేత ఇనుకబడ్డవాడు దేవుని చేత పిలబడ్డవాడు దాబీదు ఈ సమయంలో మన జీవితంలో కూడా మన భక్తి ఎలా ఉంది మన ఆత్మ ఆత్మజీవితం ఎలా ఉంది క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నామా క్రీస్తు ప్రేమను కలిగి జీవిస్తున్నామా క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచగలుగుతున్నామా క్రీస్తు ప్రేమ అనేక మందికి పంచగలిగితే అనేక మందిని ప్రభులకు నడిపించగలుగుతాము అప్పుడు ప్రభుని బట్టి సంతోషిస్తుంటాడు ఈ సమయంలో దేవుని ఒక వాక్యం ధ్యానం చేస్తే పౌల విషయంలో సహోదరుడు వే హాని చేసుకోవద్దని చెప్పినప్పుడు వెంటనే అతడు దీపం తీసుకురామని తీసుకొచ్చాడు చీకట్లో దీపం తీసుకొచ్చాడు దీపం అనగా దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఉంది చీకటనగా లోకానికి సాదృశ్యంగా ఉంది ఆ దీపం అనగా దేవుని యొక్క ప్రేమ నేను లోకమునికి వెలుగయ్య ఉన్నాను అని చెప్పి యేసుప్రభు వారు చెబుతున్నారు ఆ వెలిగే ఆ పోసిన పౌలు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి దీపం తీస్తున్నామన్నప్పుడు దీపం తీసుకొచ్చి చూపించినప్పుడు అక్కడ ఖైదీలందరూ కనపడుతున్నారు ఖైదీలందరూ కనపడుతున్నారు ఎవరు పారిపోలేదు ఆ పోసిన పౌలు ఎంక చూశాడు వెంటనే నువ్వు నువ్వే హాని చేసుకోవద్దని క్రీస్తు ప్రేమను అతను తెలియపరిచాడు జరిగింది ఏంటంటే అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమీ చేయవలెను రక్షణ పొందుటకు అంటే రక్షణ అంటే రక్షకుడు అంటే మన యేసు క్రీస్తు వారు నీలో నేను ఎవరు చూస్తున్నాను రక్షకును చూస్తున్నాను రక్షకుడైన క్రీస్తును చూస్తున్నాను క్రీస్తు ప్రేమను చూస్తున్నాను నిన్ను ఎంతగానో అగౌరవపరిచాను నిన్నెంతగానో కొట్టాను నిన్ను ఎంతగానో గాయపరిచాను అయినప్పుడు కూడా నేను నీలో క్రీస్తుని చూడగలుగుతున్నాను క్రీస్తు ప్రేమను చూడగలుగుతున్నాను ఈ రోజున ఒక శరసల అధిపతి ఆ మాట పలికాడు అయ్యా మీరు మారుమరుస్ పొందని చెప్పలేదు పౌలు కానీ ఆ వ్యక్తి అన్నాడు అయిలా రక్షణ పొందుటకు మేమేమి చేయాలని చెప్పినప్పుడు అప్పుడు ఏమి చూశాడంటే పౌల్లో క్రీస్తు ప్రేమను చూశాడు ఈరోజున మన జీవితాల్లో దేవుని ఎందుకు ఎన్నుకున్నాడు క్రీస్తు ప్రేమను చూపించడానికి ఎన్నుకున్నాడు క్రీస్తు ప్రేమను ప్రకటించాలి క్రీస్తు ప్రేమను చూపించాలి ఓర్పు కావాలి సహనం కావాలి నిరీక్షణ కావాలి అప్పుడే నీవు నేను క్రీస్తు ప్రేమను చూపించగలుగుతాం అందుకని ఆ ప్రేమ దీర్ఘశాంతము కలిగి ఉండాలి అది సహిస్తూ ఉంటుంది కీర్తల గ్రంథము నలభై నాలుగవ అధ్యాయంలో రెండవ వచ్చిన అనుకుంటా ఒకసారి అక్కడ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు పౌలు యొక్క దేవుని ప్రేమ దావి యొక్క దేవుని ప్రేమను కనుక మనం చూస్తే వారు దేవుని ప్రేమను పంచడానికే వారు దేవుడు వారిని పుట్టించాడు

నాటివి నాటివి జలను జలను నిర్మూలం చేసి నిర్మూలం చేసి వారిని వ్యాపింపజేసి తివి వారు వారు తమ ఖడ్గమ చేత తమ ఖడ్గము చేత దేశమును దేశము స్వాధీనపరచుకొన స్వాధీనపరచుకొన లేదు లేదు వారి బాహువారికి వారి బాహు వారికి ఏమి లేదు నీ వారిని నీ వారిని కటాక్షింపు పఠాక్షింపించేది గనక నీ దక్షిణ హస్తమే నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ బాహువే నీ ముఖ కాంతి నీ ముఖకాంతి వారికి విజయం కలుగజేసి వారికి విజయము ఆయన ముఖకాంతి ఆయన ప్రేమే ఈ రోజున మన జీవితాలు విజయం కలుగజేసేది ఒక రోజున మదర్ తెరిస్సా ఒక గొప్ప ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అయా అనాథ ప్రజలు అల్లాడిపోతున్నారు ఆకలితో ఉన్నారు వారికి సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన ఆమె చేతిలో కాండ్రకిచ్చి విడిచాడు వెంటనే అమ్మ అది ముడుచుకొని ఇంకో రెండు చేయి చాపి అయ్యా మరి ఇది నాకు ఇచ్చావు మరి అనాథ ప్రజలకు అనాథ పిల్లలకు ఆకలితో ఉన్నారని అడిగినప్పుడు ఆమెలో ఉన్న ప్రేమను ఆ వ్యక్తి చూసినప్పుడు ఆయన చలించిపోయాడు అంటే ఆమెలో ఏం చూపించింది అంటే క్రీస్తు ప్రేమను చూపించింది ఈరోజు ఆమె మదర్ థెరిస్సా అంటే ప్రపంచంలో దేవుని యొక్క ప్రేమ ఒక తల్లి ప్రేమ అనేక మందికి చూపిస్తూ ఉంది దేవుని ప్రేమ ఆమలు ఉంది కాబట్టి ఎంతమందిని పోషించగలుగుతుంది ఎంతమందికి తల్లిగా ఉండగలిగింది అందుకని ఈ సమయంలో మనం ఈ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినట్టయితే యేశోబు జీవితంలో కనుక మనం ధ్యానం చేస్తే యేశోబుని అన్నలు గుంటలో పడవేశారు గుంటలో పడవేసిన అన్నల్ని యేశోబు ప్రేమించాడు మరలా తిరిగి అన్నలు ఇస్మాయోల్కి అమ్మేశారు అయినప్పుడు కూడా ఇస్మాయోళ్ళకి అమ్మేసినప్పుడు కూడా అన్నలు అమ్మేసినా సరే యేశోబు అన్నల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు పోతీ పరింట్లో నేరం మోపేరు ఆయన మీద అయినా తీసుకెళ్లి సరసాల వేయవలసిన పరిస్థితి వచ్చినా సరే యేశోబు దేవుణ్ణి ప్రేమించాడు యేశోబు పోతి పరి భార్య విషయంలో ఆమె మీద నిందమోపలేదు అన్నల మీద నిందమోపలేదు మోపలేదు రందల నుంచి ఆది కాండము నలభై ఐదవ అధ్యాయంలో ఐదవ వచ్చిన ఒకసారి చూద్దాం నేను ఎక్కడికి వచ్చినట్లు వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు మీకు అది మీకు సంతాపము పుట్టని యుడి ప్రాణరక్షణ కొరకు ప్రాణరక్షణ కొరకు దేవుడు దేవుడు మీకు ముందుగా మీకు ముందుగా నన్ను నన్ను పంపించను ఇక్కడ యేసు విషయంలో మనం గమనించినట్లయితే అన్నలు యేషోబుని గుంటలో పడవేసి దృష్టి ముగాలు తినేసిన చెప్పి అలాగే చెప్పారు అయినప్పుడు కూడా అన్నల్ని ప్రేమించాడు యేశోబు అన్నల్ని ప్రేమించాడంటే ఎలా ప్రేమించగలిగాడండి ఒక మానవ స్వభావం ఉంటే ప్రేమించగలుగుతారంటే ప్రేమించలేరు దేవుని ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి దేవుని వాక్యానుసారంగా అతడు పరిశుద్ధతగా జీవించాడు కాబట్టి నష్టము చేసిన అన్నలు ప్రేమించాడు అన్నలు తీసుకెళ్ళి ఇస్మాయిల్కి అమ్మేసినా సరే ఇస్మాయిల్ తీసుకెళ్లి పోతి పరింట్లో అమ్మివేసినా సరే పోతి పరింట్లో చెయ్యని నేరం ఆయన మీద మోపినప్పటికి కూడా అయినప్పుడు కూడా ఆ ఇంటిలో వారందరూ కూడా దేవుని ప్రేమేంటి అక్కడ చూపించాడు సరసాల్లో వేయించిన పడినప్పుడు సరసాల్లో కూడా దేవుని ప్రేమను ప్రకటించాడు దేవుని ప్రేమను పంచినట్టుగా మనం చూస్తున్నాం యేసోబు ఎక్కడ కూడా కురింగిపోలేదు అందుకని ఒక రోజు మనం గమనించడితే యేసోబు ఆ ఐగుప్త దేశం మొత్తానికి కూడా గవర్నర్ అయ్యాడు అప్పుడు ఖానాల్లో కరువు వచ్చింది ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉంది ఆ సమయంలో ఖానా నుంచి అన్నలు వచ్చారు ఆహారం కొనుక్కోటానికి అన్నలు యేషోబుని గుర్తించలేదు కానీ యేశోబు అన్నలు గుర్తించాడు ఈ రోజున నీవు నేను కూడా దేవుని వద్దకు వస్తున్నావు కానీ దేవుని ప్రేమను మనం గుర్తించలేకపోతున్నాం ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అక్కడ వారిలో కొంత పాపం ఉన్నప్పుడు ఆ పాపాన్ని బయటకు విడిపించాలని ఆ పాపాన్ని తీసివేయాలని వారితో కఠినంగా మాట్లాడేటట్టుగా మనం చూస్తున్నాం అదిగో వారు అంటున్నారు అయ్యా మేము ఒక దేశంలో ఉన్న ఒక తండ్రికి పిల్లలమే అదిగో మేము పదకొండు మంది పిల్లలమే ఒకడు ఏమైపోయో తెలీదు ఒకడు మాత్రం మన దగ్గర ఉండాడు అని చెబుతున్నారు మరొకడు ఏమైపోయారు ఆ వ్యక్తి ఏషోబు ఏషోబుని గుంట్లో పడేసిన సంగతి వారు చెప్పట్లేదు అయితే యేషోబు అంటున్నారు మీలో యథార్థత లేదు ఆ యథార్థతను మీరు బయట తీసుకురావాలని చెప్పి యేషోబు మాట్లాడే మాట ఏంటండి అదిగో సిమ్మెను ఇక్కడ బంధిస్తాను మీరు వెళ్ళి ఇంటికాడ ఉన్న బెన్యామీని కూడా తీసుకురండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి మరలా బెన్యామిన్ విషయంలో అదిగో వాళ్ళ నాన్నగారు అని ఏకోబతో చెప్పి మరలా తర్వాత బెన్యామిని తీసుకొచ్చినప్పుడు అప్పుడు యేషోబు వాళ్ళందరిని చూసి సంతోషిస్తూ మొదలుపెట్టాడు ఆనందించడం మొదలుపెట్టాడు అదిగో నిజమైన ప్రేమ అదిగో యేశోబులోంచి వారు చూడగలిగారు వారిని అన్నాడు మీరు నా దగ్గరికి రండి మీరు నాకు చేసిన నా దాని అంత విషయంలో మీరు బాధపడద్దు మీరు నాడు గుంటలో పడేసిన సంగతి మర్చిపోయండి ఇస్మాయిల్కి అమ్మేసిన సంగతి మర్చిపోయింది ఎందుకంటే దేవుడే నీ కొరకు మనందరి కొరకు ప్రాణరక్షణ కొరకు దేవుడు ఇక్కడ పంపించాడు అని చెప్పి ఆయన నష్టము చేసిన అన్నల్ని ప్రేమిస్తున్నాడు మీరు చేసిన బాధలన్నీ కూడా మర్చిపోడని చెబుతున్నాడు యేషోబులు ఎంత ప్రేమ ఉంది ఈ సమయంలో నీవు నేను కూడా అట్టి ప్రేమను కలిగి అట్టి క్రీస్తు ప్రేమను పంచుదాం అట్టి కృపదేవుడు మనందరూ గాక ఆమెను ఈ సందేశం స్పాన్సర్ చేసిన వారు వారి ఆ కుటుంబ కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధరా ప్రేమ దేవా మీకు అందరాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా ఈ సందేశాన్ని అనేక మంది ప్రజలు వినిపించడానికి నేను బిడ్డలు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టినారు నాయన వారిని వారిని బట్టి నేను సూచిస్తున్నాం వారి కష్టాచీతం దీవించండి వారి చేతి దీవించండి వారి వ్యాపారాలు దీవించండి వారి బిడ్డలు చేస్తున్న ఉద్యోగంలో రాకపోకల్లో మీకు తోడుగుంచు ప్రార్థన చేస్తున్నాం ప్రభావం నిబడ్డలకి ఏం అవసరతలు ఉండయో ఏ అక్కర్లు ఉండయో వారి అవసరతులు వారు అక్కర్లు మీ మహిమశలు తీర్చి మీరు మాత్రం మహిం పొందండి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఎందరైతే స్పాన్సర్ చేస్తే వారు అందరూ కూడా దీవించి ఆశ్రయించమని ఏ స్నానం పేట ప్రార్థించి స్థుతించి పెడుకొని పొందే నామ తండ్రి ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమ గలదేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాని సందేశాన్ని అందించడానికి నీ బిడ్డలు వారి ధనాన్ని వారి సమయాన్ని ఎంతగానో ఖర్చు పెట్టినారు వారందరూ దీవించండి వారి కుటుంబాలు దీవించ వ్యాపారాలు దీవించండి వారి చేతుల దీవించండి ఇంకా ఈ సందేశం అనేక మంది ఆశీర్వాదకరంగా ఎంతగానో ప్రయాసే వాడిని దీవించి ఆశించండి ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆశించి రక్షణ తెచ్చి మార్మల్ మార్మల్ తెచ్చండి మీ ప్రేమను అనేక మందికి నాయన ప్రకటించి అనేక మందికి మీ ప్రేమను పంచగలిగే కృప అందరూ దయచేసి మీరు మాత్రం మహిం పొందమని ఏ స్థునాంపేట స్థుతులతో ప్రార్థించి అడిగి పెడుకొని పొంది నాముతండి మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకే జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకే జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్టూతి ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ ప్రార్థనా మందిరము పాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్